అందరికీ నమస్కారం. ఇప్పుడు ఎన్నో ఎన్నో సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నాం, ఎన్నో సమస్యల గురించి మనం రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నాం. కానీ నేను ఈ రోజు దేశంలోనే లేదా ప్రపంచంలోనే ఒక పెద్ద సమస్య అని నేను అనుకోవచ్చు. నేనే కాదు, మీ అందరికీ తెలిసిన సమస్య. ఈవెన్ నిత్య జీవితంలో మీరు కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళ వల్ల. వాళ్ళెవరో కాదు, హిజ్రాలు అంటే మన వాడుక భాషలో తిట్టుకైనా లేకపోతే పిలవడానికైనా మనం యూజ్ చేసే ఒక మాట కొజ్జా. సో ఈ కొజ్జాలు లేకపోతే ఈ ట్రాన్స్జెండర్స్ లేకపోతే దీనికి ప్రత్యేకంగా నాకు ఒక్కొక్క మాటకి డిఫరెన్స్ తెలియదు, కానీ అయితే ఆపరేషన్స్ చేసుకుని ఆడవాళ్ళుగా మారే వాళ్ళని ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి అంటారని చెప్పేసి నేను విన్నాను. సరే, ఈ కథా కమానిషి పక్కన పెట్టేస్తే, ఆడవారికి పని చేసుకోవడానికి చదువుకోవడానికి కావచ్చు లేకపోతే సంఘంలో గౌరవానికి కావచ్చు ఏదో చిన్న చిన్న సమస్యలున్నా కానీ స్త్రీలకు వచ్చిన నష్టం అయితే ఈ రోజుల్లో అయితే ఈ జనరేషన్ లో అయితే ప్రత్యేకంగా ఏం లేదు. జెంట్స్ కి అయితే ముందు తరాల నుంచి ముందు జనరేషన్స్ నుంచి ఎప్పుడూ లేదు. అయితే ఎన్ని తరాల నుంచి చూసినా అణగారిపోయి ఎందుకు పుట్టాన్రా భగవంతుడా ఈ కొజ్జా లైఫ్ ఎందుకు వచ్చింది అంటే ఆడ మగ కాకోకుండా ఎందుకు పుట్టాను. సమాజంలో ద్వేషింపబడి, స్కూళ్లలో ద్వేషింపబడి, తల్లిదండ్రుల చేత ద్వేషింపబడి, చుట్టాలలో ద్వేషింపబడి, పెళ్లి చేసుకోలేక ఉద్యోగానికి వెళితే వాళ్లతో ద్వేషించబడి, ఇక వాళ్ళు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతో ఆత్మాన్యూన్యతకు గురి అవుతున్నారు, సమాజంలో నెట్టివేయబడుతున్నారు, వాళ్లకంటూ ఒక ఒక ఏమంటారు ఒక అద్దెకి ఇల్లు దొరకదు, వాళ్లకంటూ ఫ్రెండ్స్ దొరకరు, ఇలా వాళ్ళని ఒంటరి చేసుకుని వాళ్లకంటూ ఒక సమాజాన్ని డెవలప్ చేసుకున్నా కూడా ఈ రోజు వరకు జగనన్న వాళ్ళు అడుక్కుని బతకాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. లేదా అడుక్కోవడమన్నా చేయాలి, ఒక షాపుల ముందుకెళ్లి షాపుల వాళ్ళు ఏం తిట్టినా భరించాల్సి వస్తుంది. మీరు హిజ్రాలు కాదు అని కొంతమంది వెటకారం చేస్తే వాళ్ళు లంగాలు పైకెత్తి మేము హిజ్రాలం అని చెప్పి ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు నేను ఎన్నో చూశాను. అయితే ఇది కూడా పక్కన పెట్టండి, ఇది కాకపోతే అంటే షాపుల ముందు అడుక్కోవడం లేకపోతే ఎవరో బారసాలకో ఎవరికో దిష్టి తీయడానికో తప్ప నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళు చేసేది అంటే ఒక 80% ఆఫ్ ద హిజ్రాలు వ్యభిచారం చేసుకుని బతుకుతున్నారు, రోడ్ల మీద వ్యభిచారం చేసుకుని. ఇలా నేను చెప్పలేను, వాళ్ల మీద అలా వ్యభిచారం చేసుకునేటప్పుడు కూడా పోలీసులు కావచ్చు లేకపోతే అక్కడ వచ్చిన తాగుబోతులు కావచ్చు దాడులు చేసి వాళ్ళని చంపేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, జగనన్న మీరు ఎంతో మందిని అంటే చిన్న పిల్లల్ని ఆదరిస్తున్నారు, చిన్న పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, రైతుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, లేడీస్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, అలాగే రాజకీయాల్లో కూడా ఉన్న వారికే కాకుండా లేని వారికి కూడా రాజకీయం చేయొచ్చు అని చెప్పేసి వాళ్లకు కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి నేను ఇందు మూలంగా మీకు ఒక అభ్యర్థన ఏంటంటే, ఇలా మన ఆంధ్రప్రదేశ్ లో బాగా వెనకబడిపోయిన ఈ హిజ్రా జాతిని, ఈ కొజ్జా వాళ్ళని ప్రతి ఇండస్ట్రీలోనూ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ లేకపోతే టీచర్స్ గాను లేకపోతే టెక్నికల్ గాను మనకి రైతులు గాను మీరు ఎక్కడ వాళ్ళకి అవకాశం కల్పిస్తే, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దేశంలోనే ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ అనేది మొదటి స్థానంగా నిలుస్తుంది. ఎందుకు ఒక మనిషిగా పుట్టి వాళ్లకంటూ ఒక సెపరేట్ బాత్రూమ్ ఉండదు? వాళ్ళు లేడీస్ బాత్రూమ్కి వెళ్లాలా జెంట్స్ బాత్రూమ్కి వెళ్లాలా తెలియదు. అలాగే ఇంకా అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకి సమస్యలు చాలా ఉన్నాయి జగనన్న. సో ఎస్పెషల్లీ వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తే కనుక
జీహెచ్ఎంసీ కావచ్చు, చిన్న ఉద్యోగాలు కావచ్చు, చదువుకున్న వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను ఈ వీడియో పూర్వకంగా నా విన్నపం ఇది. ఇది మీ దాకా చేరి హిజ్రాల్ అనే ఒక జాతికి తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని మీ ద్వారా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అతి తొందరలో వాళ్లకంటూ ఏదైనా పథకాలు చేసి మీరు వాళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను.